మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన దండేపల్లి మండలంలో కన్నేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మృతుని తల్లి గంగవ్వ తెలిపిన వివరాల ప్రకారం ముతేష్ స్వామి 28 లక్సేటిపేట మండలం గుల్లకోటకు చెందిన కావ్యతో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజులకి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్ద మనుషుల సమక్షంలో చాలా పంచాయతీలు కూడా జరిగాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎప్పటిలాగే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్యతో పాటు భర్త మామ కూడా వేధింపులు చేసేవారు. గురువారం తిరిగి భార్య దూషించగా తీవ్ర మనస్తాపం చెందిన తన కొడుకు స్వామి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయం తన మిత్రుడికి ఫోన్ ద్వారా తెలిపాడు. వెంటనే మిత్రులు మంచిర్యాలకు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు స్వామి భార్య అత్తమామలపై కేసు నమోదు చేసినట్టు దండేపల్లి పోలీసులు తెలిపారు. అన్నాక నేనేమన్నా పంచాంగం నీ అత్తను మామను నీ పిల్లాన్ని పట్టుకుపోయి పంచాంగం చూపెట్టరా కొడుక నా బిడ్డలు పుట్టినింటికి వస్తారు అని నేనన్నా అవ్వ అనవాళ్ళకు వీళ్ళ వాడువాని అనే నా పిన్నం అనమాట అని నా కొడుకు చెప్పిండు. నా కొడుకు నా కోడలు చెప్పింది, నా అయ్యప్పురాలు చెప్పింది. మళ్ళా నా అయ్యప్పుడే పోయి పంచాంగం చూపెట్టుకొచ్చిండు శుక్రవారం నాడు. స్వామి ఏం లేదు నువ్వు నిర్ధవ తీసుకురా అని అన్నాడు అది మా అయ్యప్పుడే. అన్నాక నా కొడుకు అక్కడ బావలో తీసుకొచ్చిండు ఇద్దరు బిడ్డలను. ఇద్దరు బిడ్డల కడుపు కాలేదు. ఇద్దరు అందులో ఇద్దరు బిడ్డలు నా కొడుకు ఫోన్ చేసి తీసుకొచ్చిండు. నిర్ధ ఒడ్డెక్కిచ్చిన ఒడ్డెక్కిచ్చినాక వాళ్ళు మా ఇంటికి రాద్దాని టెన్షన్ పెట్టింది. మా ఇంటికి నిర్ధకు రాద్దా అన్నది. నా బిడ్డ కొడుకుని చచ్చిపోతే నేను 3 నెలలు ఆగని తిరిగిన నా కొడుకును అనవసరం ఏది ఇచ్చింది. టెన్షన్ నా కొడుకు భరించలే లగ్గమైన ఉంది. ఒక 2 నెలలు నా కొడుకును